డిటైల్స్ జనగామ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? అన్ని ఏర్పాట్లు జరిగాయి. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తోటి ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా మొదలవుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరు ఆ ఎమ్మెల్యేగా కానున్నారనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం జనగామకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. జనగామ, అదేవిధంగా స్టేషన్ గన్పూర్, పాలకుర్తి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి జనగామలో కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే 3 అంచెల భద్రతతో ఏర్పాటు చేశారు. ఇక్కడికి 3000 ఏర్పాటు చేశారు. ఒకటేమో అధికారులు, సిబ్బంది లోపలికి వెళ్ళడానికి, రెండోదేమో కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వే ఏర్పాటు చేశారు. అదేవిధంగా మీడియాకు సంబంధించినటువంటిది ఒక సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆ లోపలికి ఇప్పటికే ఏజెంట్లందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా 7 లోపలనే లోపల ఉండాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఏజెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళకు ఐడి ముందుగానే ఇచ్చిన దాని ప్రకారం అది తనిఖీలు చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ 3 అంచెల భద్రత, అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలన్నీ ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. స్ట్రాంగ్ రూమ్ చేరుకున్న దగ్గర నుంచి కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు కేంద్ర బలగాలు, అదేవిధంగా లోకల్ పోలీస్కు సంబంధించినటువంటి బలగాలంతా కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్లో అమల్లో ఉంది. లోపలికి వెళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, మొబైల్స్కి సంబంధించి కావచ్చు, మరే ఇతర వస్తువులను కూడా లోపలికి పంపించట్లేదు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. కౌంటింగ్ సంబంధించినటువంటి అందరిలోనూ ఒక టెన్షన్ వాతావరణం ఉంది. జనగామకు సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా గన్పూర్, పాలకుర్తి ఈ 3 కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి స్టార్ట్ అవ్వడంతో ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 8:30కు ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటిది 8:30 లోపల పూర్తి కాకున్నప్పటికీ కూడా ఓవైపు ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది, మరోవైపు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సపరేట్ టేబుల్స్ వేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ చేస్తున్నారు. నిన్ననే 2 సార్లు డెమో కౌంటింగ్ సంబంధించినటువంటి కూడా నిర్వహించారు. ఎందుకంటే కౌంటింగ్ సందర్భంగా గతంలో వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ ఈసారి రెక్టిఫై చేసుకునే విధంగా కూడా సిబ్బందికి అవగాహన కల్పించే విధంగా, వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చే విధంగా 2 సార్లు నిన్న మాక్ కౌంటింగ్ సంబంధించినటువంటి ఇది కూడా నిర్వహించారు. ఇక వరంగల్కు సంబంధించినటువంటి చూస్తే వరంగల్, హన్మకొండ 2 జిల్లాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో జరుగుతుంది. ఏనుమామల వ్యవసాయ మార్కెట్కి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి యార్డ్లో మొత్తం 5 నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతుంది. వరంగల్ ఈస్ట్, వెస్ట్, వర్ధనపేట, నరసంపేట పరకాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ములుగుకు సంబంధించి ములుగు నియోజకవర్గంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోనే కౌంటింగ్ సంబంధించిన జరుగుతుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ములుగుకు సంబంధించి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగినటువంటి ఎన్నికగా ఈ మొదటిసారి అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ సందర్భంగా కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిబ్బంది అంతా లోపలికి వెళ్ళారు. ఏజెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్నారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది. ఇక భూపాలపల్లికి సంబంధించి భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి భూపాలపల్లిలో కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కొనసాగుతూనే ఉంది. మహబూబాద్కు సంబంధించి మహబూబాద్లో టౌన్లో 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఒకటేమో మహబూబాద్, అదేవిధంగా మరొకటి డోర్నకల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తానికి అయితే 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 12 నియోజకవర్గాల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ఒకవైపు అభ్యర్థుల్లో మాత్రం చాలా టెన్షన్ గురవుతున్నారు. ఈసారి కౌంటింగ్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఫలితాలు ఎలా రాబోతున్నాయి, పోలింగ్కు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పోలింగ్ జరిగినటువంటి సరళి కావచ్చు, వాటన్నింటినీ కూడా విశ్లేషించుకోవడం తమకు సంబంధించినటువంటి ఏజెంట్లతో కావచ్చు, అప్పుడు ఆ రోజు పోలింగ్లో ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరితోటి ఇప్పటికే 1-2 సార్లు తమ అనుయులతోటి పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా చేసుకున్నారు. మొత్తానికైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. మొత్తం
జనగామ కు సంబంధించి మూడు కాన్స్టిట్యూయెన్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది మూడంచెల భద్రత తోటి ఈ కౌంటింగ్ జరుగుతుంది ఇప్పటికే సీసీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేశారు 24 గంటలు సీసీ కెమెరాలు పని చేసే విధంగా వాటికి సంబంధించినటువంటి పరిశీలించుకోవడానికి కూడా భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు లోపల కౌంటింగ్ సంబంధించి కావచ్చు లేదా స్ట్రాంగ్ రూములకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి వాటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మొత్తానికి మూడంచెల భద్రత మధ్య ఈ కౌంటింగ్ అనే ప్రక్రియ 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభమవుతుంది అపర్ణ థాంక్యూ కృష్ణ